Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amit Shah to NTR bheti, Pawan feeling idenata. Amit Shah to NTR bheti jarigi rendu rojulu avutondi. ఈ గ్యాప్లో ఈ భేటీ గురించి చిలువలు పలువులుగా ప్రచారంలోకి వచ్చేశాయి. చంద్రబాబును పక్కన పెట్టారని, అమిత్ షా కొత్త వ్యూహంతో ఉన్నారనే మాటలు వినపడుతున్నాయి. అయితే ఈ ఎపిసోడ్తో సంబంధం లేకపోయినా జనసేనని పవన్ కళ్యాణ్ మాత్రం బాగా హర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇటీవల రెండు రోజులుగా పవన్ ప్రసంగాలు మాటలు వింటే ఈ విషయం ఈజీగా అర్థమవుతోంది. ఈ మధ్య ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినా కనీసం పవన్కు ఇన్విటేషన్ కూడా వెళ్లలేదు. ఇప్పుడు తెలంగాణకు అమిత్ షా వచ్చినా పలకరించే అవకాశం కూడా లేదు. పోనీ పవన్ ఏపీకే పరిమితమయ్యారా అంటే అది లేదు. తెలంగాణలో కూడా బీజేపీ జనసేన సపోర్ట్ కోరుతోంది. మరి పవన్ని ఉద్దేశపూర్వకంగానే బీజేపీ పక్కన పెట్టిందా? పవన్ కళ్యాణ్ కూడా అదే కోరుకుంటున్నారా? తెలంగాణ పర్యటనలో కొమరం భీమను కలిసిన అమిత్ షా భీమలా నాయకుని మాత్రం పట్టించుకోలేదు. అసలు జనసేన బీజేపీ మధ్య ఏం జరుగుతోంది? బీజేపీ అధినాయకత్వం తనను పట్టించుకోవడం లేదన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా త్వరగానే అర్థం చేసుకున్నారు. అందుకే ఆయన ప్రసంగాలు, స్టేట్మెంట్లన్నీ అనుమానాలకు తావిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో కుటుంబ సభ్యులతో సహా కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కలిసి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత మనసు మార్చుకుని ఒంటరిగా పోటీ చేశారని, అలాగే ఏపీలో కూడా తమ వ్యూహాలు ఉంటాయని, రాజకీయ అవసరాల కోసం వ్యూహాలు మార్చుకుంటామని చెప్పారు. ఒక రకంగా బీజేపీతో వెళ్లడం ఇష్టం లేదనే విషయాన్ని కుండబదలు కొట్టారు పవన్. మూడో ప్రత్యామ్నాయం ఉండడం దేశానికి కానీ రాష్ట్రానికి కానీ చాలా అవసరమని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతానికి జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరు అనుకుంటున్న మూడో కూటమికే విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్ మూడో ప్రత్యామ్నాయం కావాలంటున్నారంటే బీజేపీని వద్దంటున్నట్లే లెక్క. బీజేపీకి నచ్చినా నచ్చకపోయినా మూడవ ప్రత్యామ్నాయం ఉండాల్సిందేనన్నారు పవన్ కళ్యాణ్. ఇది ఖచ్చితంగా బీజేపీపై ధిక్కార స్వరమే అనుకోవాలి. ఇన్ని చెబుతున్న పవన్ కళ్యాణ్ చివరకు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటున్నారు. అంటే ఖచ్చితంగా విపక్షాలన్నీ ఏకం కావాలనేది ఆయన ఆలోచన. అదే సమయంలో ఆ విపక్ష కూటమికి తానే నాయకత్వం వహించాలన్న ఆలోచన కూడా ఆయనకుంది. మొత్తం మీద బీజేపీ అగ్రనాయకత్వం పవన్ను పట్టించుకోకపోగా ఎన్టీఆర్తో భేటీ కావడం, ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తడం కూడా జన సైనికులకు ఇబ్బందిగానే ఉంది. అమిత్ షా ఎన్టీఆర్ భేటీ గురించి పవన్కి ప్రశ్నలు ఎదురైనా ఆయన నో కామెంట్ అంటున్నారట.